वेलकम टू हनीवेल ఈరోజు నేను మీ కోసం ఎంతో టేస్టీ అయిన స్పైసీ ఎగ్ నూడిల్స్ తీసుకొచ్చానండి. ఈ ఎగ్ నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎగ్ ఆమ్లెట్ నూడిల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తయారు చేసే విధానం, ముందుగా మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రెండు ఎగ్స్ తీసుకొని వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగానే మీరు కూడా చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము ఆ ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, మనం ఈ ఎగ్ని అంతా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు దీని మీద మనము ఆమ్లెట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక చిటికెడంత ఉప్పు, అలాగే చిటికెడంత కారం, అలాగే చిటికెడంత మిరియాలు. చూడండి, ఇప్పుడు మనం మరోవైపుకు దీన్ని తిప్పుకోవాలి. మనకి ఇది బాగా కాలనవసరం లేదండి, ఈ విధంగా కాలితే సరిపోతుంది. చూడండి, రెండు వైపులా మనం తిప్పుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మనకు వేడెక్కాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు. ఇది ఫ్రై కావడానికి మనకు కనీసం 2 మినిట్స్ పడుతుంది కదండి. ఈలోపు మనము ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ను నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా రోల్ చేసుకొని దాన్ని పీసెస్లా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు నూడిల్స్ లాగా ఈ ఆమ్లెట్ మొత్తం వచ్చేసింది. చూడండి, ఇది మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా తీసుకొని వాటిని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు మొత్తం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆమ్లెట్ నూడిల్స్ను ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు మొత్తము కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మనకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో పంపించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.